పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. ఈ నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఎందుకు పెట్టామంటే ప్రతి సంవత్సరము నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ని ఏసీసీ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా అనేది ఆర్గనైజ్ చేస్తుంది. దానికి నేను ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, రాజ్ కుమార్ నా పేరు. సో ఈ కాన్ఫరెన్స్కు మెయిన్ మూలం ఏంటంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ 20 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు, 100 అంతస్తులు కూడా కడుతున్నారు కాబట్టి మన వాళ్ళ దగ్గర కరెక్ట్గా టెక్నాలజీ వాళ్ళకి పెంపొందిద్దాము, వాళ్ళ కెపాసిటీని బిల్డ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ సెమినార్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ ఇప్పుడు ఇండియాలో సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్స్ కడుతున్న సిటీస్లో 8% బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నారో 8% బిల్డింగ్స్ టాల్ బిల్డింగ్ కడుతున్నారు, అంటే ఏవో 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు కడుతున్నారు. సో దానికోసమని ఇక్కడ అందరికీ నాలెడ్జ్ డిసెమినేట్ చేద్దామని ఇంటర్నేషనల్ స్పీకర్స్ అందరినీ పిలిచి సో అందరినీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే కాన్సెప్ట్ నుంచి కింద ప్లానింగ్ దగ్గర నుంచి ఆర్టెట్ కూడా మార్షల్ స్ట్రాబాల్ అని ఆర్టెట్ వస్తున్నాడు లండన్ నుంచి, చికాగో నుంచి వస్తున్నాడు ఆయన. సో అట్లా అందరినీ ఇంటర్నేషనల్ స్పీకర్స్ అందరినీ పిలిచి అడ్వాన్స్మెంట్ ఏమున్నాయని కూడా చెప్దామని సో ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ ద్వారా చాలామంది వాళ్ళ మాకు 700 మంది ఫుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి, జనాలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది, అది మీ ద్వారానే సాధ్యమైంది. సో దీనికి మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ టాపిక్ యాప్ట్ అని అందుకనే మేము ఎంచుకున్నామండి. అంటే హైదరాబాద్ డెవలప్ అవుతుంది బాగా ముంబై తర్వాత అంటున్నారు, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న టాలెస్ట్ బిల్డింగ్స్ పైన కూడా ఒక సెషన్స్ కంటిన్యూ చేసి ప్రజలకు ఎలాంటి అవగాహన ఇవ్వబోతున్నారు ఈ సెషన్స్ ద్వారా, హౌ దే విల్ బెనిఫిట్ ఫర్ దిస్? ప్రజలకు అవగాహన అంటే మనకు ఇంతకుముందు ఒక మిత్రుడు ఉంది, పెద్ద బిల్డింగ్స్ అయితే భూకంపాలు వస్తే పడిపోతాయి, లేకపోతే 10 పైనకి వెళ్ళిన కొద్దీ లిఫ్ట్లో ఆగిపోతే ఎట్లా పోతాం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ప్రకారం ఏంటంటే నువ్వు ఏ ఫ్లోర్లో ఉండండి, ఇప్పుడు బుర్జ్ ఖలీఫా టవర్ ఉంది కదా మన దుబాయ్లో, నువ్వు 124వ ఫ్లోర్కి 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో మనం ఒక 1 మినిట్లో వెళ్ళిపోతాం. సో అదేవిధంగా ఇవాళ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా మనకు ఒక సెమినార్ ఉంది, చెక్ ఉంది. సో ఎత్కేక్ వచ్చినా కూడా ఏమవ్వదు, దానికి బేస్ ఐసోలేటర్స్ పెట్టాలి, ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలనే విధంగా మేము దీన్ని డిస్సెమినేట్ చేద్దామని కండక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా చూడబోతాం, త్వరలోనే తప్పకుండా చూడబోతున్నాం. ఇంకొక 2-3 సంవత్సరాల్లో చూస్తారు మీరు. చాలా బాగుంది హైదరాబాద్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి రెస్పాన్స్ చాలా బాగా ఉంది. మా టీం అంతా చాలా కష్టపడి పనిచేశారు, హైదరాబాద్ టీము, మా చైర్మన్ కాశీరామ్ గారు, మహేందర్ రెడ్డి గారు, జయప్రకాష్, భానుప్రగారు, మా కరీంనగర్ అందరు మేము ఫ్రెండ్స్ అందరు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. అందరూ నేర్చుకొని ఇంటికి వెళ్ళాలని తీసుకెళ్ళాలి, ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని మా ఉద్దేశం అండి. బాంబే తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్ లో నెంబర్ 2 హైదరాబాద్ ఉందని మనం చెప్పుకుంటాం, అవును. వాట్ ఇస్ దోస్ డిఫరెన్స్ అండి బాంబేతో కంపేర్ చేస్తే? హైదరాబాద్ కి ఏమీ లేదు అంటే ఇప్పుడు ఏం కనిపిస్తుంది హైదరాబాద్ చూస్తూ? బాంబేకి ల్యాండ్ కన్స్ట్రెయింట్ ఉందమ్మా, బాంబేకి చుట్టూ సముద్రం ఉంటుంది, ఒక ఐలాండ్ బేసికల్గా, దాన్ని రిక్లెయిమ్ చేసిన ల్యాండ్ మీద బాంబే కట్టాము. కానీ హైదరాబాద్కి నీకు ఎంత స్ప్రెడ్ చేయడానికైనా 4 పక్కల అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, 4 పక్కల స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇంత హారిజంటల్గా స్ప్రెడ్ చేసుకుంటూ పోతుంటే రేపు ఫ్యూచర్ జనరేషన్కి మనకు ల్యాండ్ దొరకకుండా ఉంటుంది. అంటే ఒక సిటీకి రావాలంటే ఇప్పుడు బాంబేకి వెళ్ళాలంటే పూణే నుంచి వెళ్తున్నారు, అదేవిధంగా ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు రావాలంటే ఎంత కమ్యూటింగ్, పెట్రోలు, రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత క్రియేట్ చేయాల్సి వస్తుంది. వర్టికల్గా వెళ్తే ఏంటంటే మనం ఒక చోటనే ఎక్కువ మందిని అకామిడేట్ చేయడం కావాలి, టాల్ బిల్డింగ్స్ కట్టాలని దాన్ని ఎంకరేజ్ చేయాలని మా ఉద్దేశం అండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి మన హానరేబుల్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీ రామారావు గారు కానివ్వండి, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, దాన్ని టాల్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. తప్పకుండా గత 8 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది. సో దీన్ని మనం తప్పకుండా ఉపయోగించుకొని అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఉదకరతమోదకం సదా విముక్తి సాధకం కళధరవతం సకం విలాసి లోకరక్షకం ఉదకరతమోదకం సదా విముక్తి సాధకం కళధరవతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోధరం వరం వరే భవక్త్రమక్షరం రూపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం.